ముందుగా మమ్మల్ని ఈరోజు ఓపెనింగ్కి బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్ట్స్కి, మీడియాకి, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సచివాదనే మేము సెప్టెంబర్లో టైటిల్ అనౌన్స్ చేసాము. చాలా టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది మీడియా నుంచి అండ్ బయట ఆడియన్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, అందరి నుంచి. అండ్ వీఆర్ ఎక్సైటెడ్ టు టీమ్ అప్ విత్ డెబ్యూటెంట్ డైరెక్టర్ సాయి మోహన్, అలాగే డిఓపి కొత్త అబ్బాయి అండ్ మ్యూజిక్ ఇస్ ఆల్సో న్యూ గై రెహమాన్ గారి స్టూడెంట్ సర్వణ వాసుదేవన్, అండ్ ఎడిటర్గా గ్యారీ గారిని తీసుకున్నాము. అండ్ మా కాస్ట్ అండ్ మెయిన్ కాస్ట్ రక్షిత్ గారు, కోమలి గారు పేరు చాలా బాగుంది. అండ్ వీఆర్ ఎక్సైటెడ్ టు స్టార్ట్ అవర్ షూట్ ఫ్రమ్ డిసెంబర్. నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా మూవీని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు అండి. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ తేజ గురించి చెప్పాలి. నేను తేజ నాకు చాలా కాలంగా తెలుసు. అక్షర మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను వాళ్ళ ఆఫీస్లో కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ స్టోరీ గురించి చెప్పాడు నాకు. ఐ వాజ్ సో ఎగ్జైటెడ్. సో ఆ రోజే నేను చెప్పాను అనమాట, నేను కూడా నీతో అసోసియేట్ అవుతాను తేజ, నీలాంటి యంగ్స్టర్స్ ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజు అసోసియేట్ స్టార్ట్ అయింది మాది. సో ఈ 3-4 మంత్స్ నుంచి వీళ్ళు పడుతున్న కష్టం చూస్తున్నాను. అంటే ఆ స్టోరీ మీద వీళ్ళు చేస్తున్నటువంటి వర్క్స్ ప్లస్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చూశాను నేను, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో. 100% హిట్ కొడతారని నమ్మకం నాకు ఉంది. సో మీ అందరు కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ శశివాద్ అనే ముహూర్తం స్టార్ట్ చేసినందుకు. ముందుగా తేజ గారి గురించి చెప్పాలి. చాలా ప్యాషనేట్గా అనిపిస్తున్నారు, చాలా బాగా అరేంజ్ చేస్తున్నారని. తర్వాత మా డైరెక్టర్ సాయి మోహన్ చాలా చాలా అద్భుతమైన విజన్ ఉంది ఆయనకి. షూట్ స్టార్ట్ అయినాక ఇంకా అది బ్రహ్మాండంగా ఉంటుందని కోరుకుంటున్నాను. అట్లాగే రెహమాన్ గారి శిష్యుడు మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే డిఓపి సాయి చాలా మంచి విజువల్స్ ఉన్నాయి. అలాగే మా కోమలి గారు చాలా గ్యారీ గారు దీనికి ఎడిటర్గా చేస్తున్నారు. ఫినిషింగ్ తర్వాత చెప్తానండి. ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది. పలాస తర్వాత నరకాసుర అనే ప్రాజెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత చాలా ఒక అద్భుతమైన మంచి లవ్ స్టోరీ అవుతుందని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే బ్లెస్ చేయడానికి వచ్చిన మారుతి గారికి, రఘు గుంచే గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంకా మంచి సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ. చెప్పాలంటే ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ మీ. ఎందుకంటే దర్ ఆర్ సో మెనీ టాలెంటెడ్ టెక్నీషియన్స్ హూ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఎస్పెషలీ మన డిఓపి గారైనా సరే, మన డైరెక్టర్ గారైనా సరే. అండ్ మన హీరో గారి గురించి పెద్దగా చెప్పాల్సిన ఇంట్రో లేదు. ఈజ్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్డ్ గాయ్ అండ్ వెరీ టాలెంటెడ్ అండ్ చార్మింగ్ ఫెలో. అండ్ మన కోమలి గారి గురించి చెప్పాలంటే, షీ హ్యావ్ సీన్ హర్ రౌడీ బాయ్స్ కదండి, ట్రైలర్ గురించి చెప్తున్నానండి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తేజ గారు ఇన్ ది ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిమ్ ఈ చోట్ల నేను ఉన్నానంటే ఆయనే కారణం. ఫస్ట్ ఈ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఈ ప్రాజెక్ట్ నేను ప్రాపర్గా చేస్తాననేసి ఆయన నమ్మారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సార్ అట్ దిస్ మూమెంట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. మా బెస్ట్ మేము ఇస్తున్నాము. సో ఐ లీవ్ ది రెస్ట్ టు గాడ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ వచ్చిన ప్రింట్, డిజిటల్ ప్రెస్, అందరు మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మీరు లేకపోతే మేము లేము. అండ్ శశివదిని గురించి చెప్పాలంటే, వర్క్ చేస్తున్న కొద్దీ ఒక టీమ్ ఏంటి, ఎలా చేస్తారు అనేది తెలియడం వేరు. బట్ ఈ ప్రాజెక్ట్ చాలా స్పెషల్, ఎందుకంటే ఇంకా షూట్ స్టార్ట్ అవ్వకముందే ఎవ్రీబడి ఈజ్ ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసి అందరూ ఒకరికి ఒకరు తెలిసిన వాళ్ళే. సాయి మోహన్ గారు నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయనకి తెలుసు అది ఎలా స్టార్ట్ అయింది. బట్ ఒక 5 మినిట్స్లో నేను, సార్ నేను చేస్తాను సార్ అని చెప్పాను. అంత మంచి విజువల్ ఉంది. ఆయన ఇన్ ఇయర్స్ హను గారి దగ్గర వర్క్ చేశారు.
ఆయన స్క్రిప్ట్ నరే చేస్తున్నప్పుడు నాకు ఒక సినిమా కనిపించింది కళ్ళకి, అంత బాగుంది. అండ్ ఎవరు ప్రొడక్షన్ అని తెలిసినప్పుడు, ఇట్స్ తేజ గారు అండ్ గౌరీ గారు అని తెలిసినప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐవ్ సీన్ దేర్ వర్క్, అక్షరాకి ఎంత చేశారు, ఎంత ప్యాషనేటెడ్గా ఉన్నారు అని. అండ్ మ్యూజిక్ శర్వణ గారు, అసలు నేను ఆఫీస్లో రఫ్ ట్రాక్స్ విన్నప్పుడే నేను కంపల్సరీ ఇవి చాట్ బస్టర్స్ అవుతాయి అని చెప్పాను. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ డిఓపి గారు, సాయి కుమార్ గారు, ఐవ్ సీన్ యువర్ విజువల్స్ షార్ట్ ఫిల్మ్లో అండ్ టెరిఫిక్. అసలు కొన్ని కొన్ని గట్ చెప్తాయి ఇట్స్ గోయింగ్ టు వర్క్ అని, ఇది అలానే చెప్పింది అంతే. అండ్ ఇవన్నీ ఓకే అన్నప్పుడు గ్యారీ, మై డియరెస్ట్ ఫ్రెండ్, ఇస్ ద ఎడిటర్. ఇంకా అసలు ఒకటి బెస్ట్, ఒకటి బెస్ట్ అంటే అన్నీ బెస్ట్, అంత బాగా కుదిరాయి. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ ఉంటే మేము కంపల్సరీ దీన్ని ఒక మంచి సినిమా చేసి మీ అందరి ముందు ఉంచుతాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బెస్ట్ ద టీమ్. సో నా పేరు సాయి మోహన్ అండి. నా ఫస్ట్ ఫిలిం ఇది. మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మా గెస్ట్ అందరికీ, మీడియా వారందరికీ, ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నా ఫస్ట్ డెబ్యూ మూవీ. సో యాక్చువల్లీ మన సాయి మోహన్కి నాకు చాలా ట్రావెల్ ఉంది. ఒక 2 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము. సో ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం, అది మంచి రెస్పాన్స్ వచ్చి అది తేజ గారి వైపు వచ్చి తేజ గారు ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ టేక్ ఓవర్ చేసి, ఫస్ట్ థ్యాంక్స్ తేజ గారు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మమ్మల్ని నమ్మి ఇంత బయట తీసుకొచ్చినందుకు. అండ్ రక్షిత్ గారు, కోమలి గారు నిజంగా వాళ్ళు మింగిల్ అయిపోయారు. లైక్ ఫస్ట్ మూవీ నాకు చాలా భయం ఉండేది, ఏంటంటే ఎలా ఉంటారు హీరో ఇది అని, కానీ చాలా మింగిల్ అయిపోయి చాలా క్లోజ్గా ఉన్నారు. సో హోప్ మంచి ప్రాజెక్ట్ వస్తుందండి.